పెద్ద గద్ద మరియు ఉచ్చు. పెద్ద గద్ద జంతువులను ఎత్తుకుపోతూ ఉంటుంది. అయితే ఒకరోజు అడవిలోని జంతువులు సమావేశమై అన్నీ కలిసి గద్ద వద్దకు వెళ్తాయి. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ కథలో మనం తెలుసుకుందాం. ఒక గద్ద ఆకాశంలో ఎగురుతూ ఆహారం కోసం వెతుకుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఒక అడవిలో చాలా జంతువులు దానికి కనిపిస్తాయి. అమ్మయ్యా, ఈ అడవిలో చాలా జంతువులున్నాయి. ఇక నాకు కావలసినంత ఆహారం దొరుకుతుంది. ఎలాంటి రంది లేకుండా జీవించచ్చు. కాసేపు విశ్రాంతి తీసుకుంటా అంటూ ఒక చెట్టు కింద దిగుతోంది ఆ గద్ద. చెట్టు నీడన కాసేపు విశ్రాంతి తీసుకుని అటూ ఇటూ చూస్తోంది. కొంత దూరంలో చాలా జంతువులు కనిపిస్తాయి. ఈ చెట్టు కిందే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటా. ఆ జంతువుల్లో ఏదో ఒక దాన్ని వేటాడి తెచ్చుకుంటాను అంటూ ఆకాశంలోకి ఎగురుతోంది గ్రద్ద. మళ్ళీ కిందకి వచ్చి ఒక జంతువును కాళ్ళతో పట్టుకుని ఆకాశంలోకి ఎగిరి చెట్టు కిందకు తెచ్చుకుని తింటుంది. ఆ గద్ద చాలా పెద్దగా మారుతోంది. రోజులు గడిచే కొద్దీ ఆ అడవిలో చిన్న జంతువుల సంఖ్య చాలా తగ్గిపోతూ ఉంటుంది. ఒకరోజు జంతువులు సమావేశమవుతాయి. గద్ద బారి నుంచి ఎలా తప్పించుకోవాలా అన్న అంశంపై ఆ జంతువులన్నీ చర్చించుకుంటాయి. ఆ తర్వాత అన్నీ కలిసి ఏనుగు వద్దకు వెళ్తాయి. ఇక అప్పుడు ఒక కుందేలు ఇలా అంటుంది. అన్నా, కొద్ది రోజుల కిందట మన అడవిలో ఒక గద్ద వచ్చింది. అది మాలాంటి చిన్న జంతువులను బతకనివ్వడం లేదు. రోజుకి 2-3 జంతువులను ఎత్తుకెళ్తుంది. దాని బారి నుంచి నువ్వే మమ్మల్ని కాపాడాలి. కుందేలు అలా అడిగేసరికి ఏనుగు సమాధానమిస్తోంది. అలాగే, ఈ అన్నను నమ్ముకుని వచ్చారు. మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాను. ఆ గద్ద వచ్చినప్పుడు నాకు చెప్పండి, దానిని నా కాలి కింద తొక్కేస్తాను. అన్నా, మీ మాటలతో మాకెంతో ధైర్యం వచ్చింది. ఇక మేము నిశ్చింతగా ఉంటాం. మీరు ధైర్యంగా వెళ్ళండి, దాని సంగతి నేను చూసుకుంటాను అని చెప్పగానే జంతువులు అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. మరునాడు ఉదయమే గద్ద వేటకు బయలుదేరుతోంది. జంతువులకు కొంత దూరం ఆగి అటు ఇటు చూస్తోంది ఆ గద్ద. ఇంతలో కుందేలు వచ్చి ఏనుగు వద్దకు వెళ్ళి ఇలా అంటోంది. అన్నా, అదిగో ఆ గద్ద వచ్చింది. దాని ఇక్కడి నుంచి తరిమి కొట్టండి. లేదంటే ఏదో ఒక జంతువును ఎత్తుకెళ్తుంది. దాన్ని తరిమి కొట్టండి అన్నా. నా చిన్న తమ్ముడు, నువ్వేం బాధపడకు, ఇప్పుడే వెళ్ళి దాని సంగతి చెబుతాను అంటూ ఏనుగు గద్దకు సమీపంగా వెళ్తోంది. ఏయ్ గద్ద, మా వాళ్ళను ఎత్తుకెళ్లొద్దు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నా కాలి కింద తొక్కేస్తాను. ఏంటి, నన్ను నీ కాలి కింద తొక్కేస్తావా? అయితే ఇంకెందుకు ఆలస్యం, వచ్చి తొక్కు. ఏయ్ గద్ద, నాతోనే ఇంత పొగరుగా మాట్లాడుతావా? ఇప్పుడు నీ అంతు చూస్తాను అంటూ గద్ద దగ్గరికి వెళ్తుండగా అది ఒక్కసారిగా గాల్లోకి ఎగురుతోంది. ఏనుగు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఏనుగన్నా, రా రా, నాలాగా గాల్లో నువ్వు ఎగరలేవు. ఇప్పుడు నన్నెలా పట్టుకుంటావు? నన్ను పట్టుకోవడం నీ వల్ల కాదు. పో, నా అంతు చూస్తానని మీ వాళ్లకు మాటిచ్చావు, ఇప్పుడేం చేస్తావు అంటూ అక్కడి నుంచి గ్రద్ద వెళ్ళిపోతోంది. అయ్యో, ఆ గద్ద తప్పించుకొని పారిపోయింది. ఇప్పుడు నా మిత్రులకు ఏం చెప్పాలి అంటూ అక్కడి నుంచి దూరంగా వెళ్ళి బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి ఒక కోతి వస్తోంది. ఏమిటి మిత్రమా, ఎందుకలా ఉన్నావు? ఏం జరిగింది? ఎందుకు బాధపడుతున్నావు? ఓ గద్ద నుంచి నా మిత్రులను కాపాడలేకపోయాను. అది నన్ను ఎగతాళి చేసింది. అందుకే చాలా బాధగా ఉంది. ఓ, అది చాలా చిన్న విషయం మిత్రమా. ఆ గద్దకు బుద్ధి చెప్పాలి. అంతే కదా, ఇక నువ్వు ఆ విషయం మరిచిపోయి హాయిగా ఉండు. దాని సంగతి నేను చూసుకుంటాను. నీ మాటలు నాకు ఎంతో ఉపశమనమిచ్చాయి. ఆ గద్దను ఎలాగైనా మనం బంధించాలి మిత్రమా. అలాగే మిత్రమా అంటూ ఏనుగు కోతి కలిసి మిగతా జంతువుల వద్దకు వెళ్తాయి. అక్కడ అన్ని జంతువులు సమావేశమవుతాయి. అప్పుడు కోతి ఇలా అంటోంది. ఆ గద్దను బంధించడానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది. దాన్ని అమలు చేస్తే ఆ గద్ద బారి నుంచి సులభంగా తప్పించుకోవచ్చు. ఇప్పుడే నేను గద్ద వద్దకు వెళ్ళి ఒక విషయం చెప్పి వస్తాను. అలాగే మిత్రమా, మీరు వెళ్ళండి అని కోతితో కుందేలంటోంది. అది వినగానే అక్కడి నుంచి కోతి బయలుదేరి చెట్టు కింద ఉన్న గద్ద వద్దకు వెళ్తోంది. మిత్రమా, ఎలా ఉన్నావు? చూస్తున్నావు కదా, హాయిగా తిని కంటి నిండా నిద్రపోతున్నా. ఇలా వచ్చావేంటి? ఆ జంతువులన్నీ కలిసి నీ వద్దకు నన్ను రాయబారానికి పంపాయి.
నేను ఒక ఒప్పందం కోసం వచ్చాను. ఏమిటా ఒప్పందం? ఇక నుంచి నువ్వు జంతువులను ఎత్తుకెళ్లాల్సిన అవసరం లేదు. ఆ జంతువులన్నీ కలిసి నీ వద్దకే ఆహారంగా వస్తాయి. ప్రతిరోజు నువ్వు ఉంటున్న చోటుకే ఆహారంగా తీసుకొస్తాయి. ఏమంటావు? ఓ అలాగా, అయితే నాకు చాలా సంతోషకరమైన వార్తనే తెచ్చావు. ఎందుకంటే రోజు కడుపు నిండా తినడంతో చాలా పెద్దగా మారాను. మునిపటిలా ఎగరలేకపోతున్నా. నా వద్దకు ఆహారం తీసుకొస్తానంటే నేను వద్దంటానా మిత్రమా? ఈ ఒప్పందం నీకు నచ్చిందన్నమాట? అవును, ఈ ఒప్పందాన్ని నేను అంగీకరిస్తున్నా. రేపటి నుంచి అమలు చేయమని చెప్పండి. అలాగే మిత్రమా, ఇక నేను వెళ్ళొస్తాను అని అంటూ అక్కడి నుంచి జంతువుల వద్దకు వెళ్తోంది ఆ కోతి. వాటికి ఈ విషయం చెబుతోంది. మరునాడు ఉదయమే జంతువులు ఒక పెద్ద ప్లేట్ నిండా ఆహారాన్ని తీసుకొచ్చి గద్ద ముందు పెడతాయి. ఆహారాన్ని చూసి గద్ద ఇలా అంటోంది. ఓహో, మీరిచ్చిన మాట కట్టుబడి ఉన్నారు. ఈరోజు నాకెంతో ఆనందంగా ఉంది. రోజు ఇలాగే తీసుకురండి. మిత్రమా, ఇక నువ్వు హాయిగా ఆహారం తిను అని కోతి చెప్పగానే ఆహారాన్నంతా కడుపు నిండా తిని హాయిగా నిద్రపోతోంది ఆ గద్ద. కోతి వెంటనే తాడుతో దాని కాళ్లను రెక్కలను కట్టేస్తోంది. ఆ తర్వాత జంతువులన్నీ అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. ఇక అప్పటి నుంచి ఆ గద్ద అలాగే ఉండిపోతోంది. జంతువులన్నీ హాయిగా సంతోషంతో జీవిస్తూ ఉంటాయి. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి కథల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. తెలివైన జింక, కుందేలు, అలాగే అత్యాస ముసలి. ఒకనొక సమయంలో ఒక అడవిలో ఒక సెలయేరు ఉండేది. అది రక్త సెలయేరు అని కూడా ప్రసిద్ధి. ఎందుకంటే చీకటైన తర్వాత ఎవరైనా ఆ సెలయేరు దగ్గరికి నీళ్లు తాగడానికి వెళితే తిరిగి వచ్చేవారు కాదు. ఒకరోజు చిన్నో జింక ఆ అడవిలో ఉండడానికి వస్తోంది. అప్పుడు ఆ జింక అదే అడవిలో ఉన్న జగ్గు కోతిని కలుస్తోంది. జగ్గు కోతి చిన్నో జింకకు ఆ అడవి గురించి అన్ని విషయాలు చెప్తోంది. కానీ ఆ సెలయేరు గురించి చెప్పడం మర్చిపోతోంది. ఇక మరుసటి రోజు జగ్గు కోతి అడవిలో ఉన్న మిగతా జంతువులతో చిన్నో జింకను పరిచయం చేస్తోంది. ఇక ఆ విధంగా ఆ అడవిలో ఉన్న చీకు, కుందేలు, అలాగే చిన్ను జింక మంచి స్నేహితులవుతారు. అది సాయంత్రమైనా గానీ దానికి దాహం వేసినప్పుడు నీళ్లు తాగడానికి సెలయేరు వద్దకు వెళ్తూ ఉండేది. ఆ విధంగా ఒకరోజు సాయంత్రం సెలయేరు వద్దకి నీళ్లు తాగడానికి వెళ్ళినప్పుడు చాలా వేగంగా తన వైపు వస్తున్న ఒక పెద్ద ముసలిని చూస్తోంది. వెంటనే చాలా వేగంగా పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి అడవి వైపుకు పరిగెత్తసాగుతోంది. దారిలో దానికి జగ్గు కోతి కనబడుతోంది. అప్పుడు జగ్గు కోతి చిన్ను జింకను ఆపుతోంది. ఎందుకు మిత్రమా వేగంగా పరిగెడుతున్నావు అని జగ్గు కోతి అడగగానే చిన్ను జింక జరిగిన విషయం మొత్తం చెప్తోంది. అప్పుడు జగ్గు కోతి చిన్ను జింకతో ఇలా అంటుంది. అరెరే, నీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. అది ఒక రక్త సెలయేరు. చీకటైన తరువాత అక్కడికి వెళ్లిన వాళ్ళెవ్వరూ తిరిగి రారు. కానీ అక్కడ మూసలు ఏం చేస్తోంది? ఎవరు దానిని ఎప్పుడూ చూడలేదే. అంటే దీనర్థం ఆ మూసలు ఎవరైతే సాయంత్రం పూట ఆ సెలయేరు వద్దకు నీరు త్రాగడానికి వెళ్తారో వాళ్ళని పట్టుకుని చంపి తింటుందన్నమాట. ఇక మరుసటి రోజు జగ్గు కోతి అడవిలో ఉన్న అన్ని జంతువులను తనతో పాటు తీసుకుని ఆ సెలయేరు వద్దకు వెళ్తోంది. ముసలి ఆ జంతువులన్నింటినీ చూసి నీటిలో దాక్కుంటుంది. కానీ నీటిలో నుంచి దాని వీపు కనిపిస్తూ ఉంటుంది. అక్కడున్న అన్ని జంతువులు ఇలా అనుకుంటాయి. అరే చూడండి, నీటిలో ఒక పెద్ద ముసలి కనిపిస్తోంది అని అంటాయి. అది విన్న ముసలి ఏమీ కదలకుండా మెదలకుండా అలాగే నక్కి ఉంటుంది. ఇంతలో చీకు, కుందేలు తెలివిగా ఇలా అంటుంది. అది ముసలి కాదు, అది ఒక పెద్ద బండరాయి. అది మాట్లాడితేనే కదా బండరాయా కాదా అని కన్ఫర్మ్ అయ్యేది. ఈ మాటలు విన్న ముసలి ఇలా అంటుంది. నేను ఒక బండరాయిని. దీంతో జంతువులన్నింటికీ తెలిసిపోతోంది అక్కడ ఒక పెద్ద ముసలుందని. అప్పుడు చీకు, కుందేలు ముసలితో ఇలా అంటుంది. నీకు ఈ మాత్రం కూడా తెలీదా? బండరాళ్ళు ఎప్పుడూ మాట్లాడవు. ఇక ఈ విధంగా అన్ని జంతువులు కలిసి ఆ ముసలిని ఆ సెలయేరు నుంచి వెళ్ళగొట్టేస్తాయి. తర్వాత అందరూ కలిసి ఆ అడవిలో సంతోషంగా ఉంటారు.
ఈ కథ వలన మనకి తెలిసిన నీతి ఏంటంటే, ఆపద వచ్చినప్పుడు అందరూ కలిసిమెలిసి సమిష్టిగా ఎదుర్కోవాలి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి కథల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. కోతి గర్వం మరియు కంగారు. ఒక అడవిలో 5 కోతులతో కూడిన గుంపు ఉంటుంది. ఆ 5 కోతులు కలిసి అడవిలో ఉన్న మిగతా జంతువులన్నింటినీ తమ ఆకతాయి పనులతో చాలా ఇబ్బంది పెట్టేవి. ఈ 5 కోతులు కలిసి మిగతా జంతువులను భయపెట్టేవి. ఇంకా కొన్నిసార్లైతే కర్రలతో కొట్టి బాధ పెట్టేవి కూడా. అప్పుడప్పుడు వేరే జంతువుల యొక్క ఇంటి నుంచి భోజనాన్ని దొంగిలించేసేవి. ఎందుకంటే ఇవి చాలా ఫాస్ట్గా పరిగెత్తేవి. వీటిని పట్టుకోవడం ఏ జంతువు వల్ల అయ్యేది కాదు. ఒకరోజు ఈ కోతులన్నీ ఇలా ఆలోచిస్తూ ఉంటాయి. మనందరం పక్కనే ఉన్న అడవికి వెళ్ళి అక్కడ జంతువులన్నిటినీ బాగా ఆట పట్టించి టెన్షన్ పెడదాం. ఈ విధంగా ఆలోచించి వెంటనే పక్కనే ఉన్న అడవికి వెళతాయి. అక్కడ కేవలం కంగారులు మాత్రమే ఉంటాయి. ఈ కోతులన్నీ ఆ కంగారులన్నింటినీ టెన్షన్ పెట్టడం మొదలు పెడతాయి. ఈ విధంగా ఆ 2 అడవుల్లో ఉన్న జంతువులు వీటి వల్ల చాలా టెన్షన్ పడుతూ ఉండేవి. వాటిని రక్షించడానికి ఎవరూ లేరు. అందుకని జంతువులన్నీ ఈ విధంగా ఆలోచిస్తాయి. మనందరం కలిసి ఈ కోతులకు ఒక మంచి గుణపాట నేర్పాలి. అప్పుడు ఆ కంగారుల యొక్క అధ్యక్షుడు కోతుల అధ్యక్షుణ్ణి పిలిచి ఇలా అంటాడు. మేం మీకు విందు ఇవ్వాలనుకుంటున్నాం. అంతేకాదు, మిమ్మల్ని ఈ అడవికి రాజుని కూడా చేయాలనుకుంటున్నాం. ఈ విధంగా చెప్పగానే చాలా సంతోషంతో ఆ కోతులన్నీ విందుకొస్తాయి. ఎందుకంటే అందరికీ ఏదో ఒక పదవి వస్తోందని ఆ కోతులన్నీ ఆశపడతాయి. అన్ని కోతులు కలిసి విందుకి హాజరవుతాయి. దానికన్నా ముందే కంగారులు ఒక చిన్న ఆటను ఆడదామని చెప్తాయి. కంగారుల అధ్యక్షుడు కోతులతో ఇలా అంటాడు. మేమిక్కడ కొన్ని మిఠాయిలు ఉంచుతున్నాం. అందరూ ఈ మిఠాయిలను ముట్టుకోకుండా తినాలి. అందుకని మీ చేతులను తాడుతో కడుతున్నాం. ఈ ఆట ఆడడానికి మిగతా కోతులన్నీ సరే అని చెప్తాయి. ఇక వెంటనే ఆటలో భాగంగా కంగారుల అధ్యక్షుడు కోతుల చేతుల్ని కట్టివేస్తారు. ఎప్పుడైతే ఆ కోతుల చేతుల్ని కట్టివేస్తారో అడవిలో ఉన్న మిగతా జంతువులన్నీ కలిసి ఆ 5 కోతులను బాగా కొట్టడం మొదలు పెడతాయి. దీంతో ఆ రోజు నుంచి ఆ కోతులన్నీ ఏ జంతువు పట్ల తప్పుగా ప్రవర్తించేవి కావు. అంతేకాకుండా మిగతా జంతువుల్ని చూసి భయపడుతూ ఉండేవి. ఈ కథ వల్ల నీతేంటంటే, మనం ఎప్పుడూ ఎవరిని కావాలని బాధ పెట్టకూడదు. దీనివల్ల మళ్ళీ మనమే బాధపడాల్సి వస్తోంది. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.